అధిక సాంద్రత పద్దతిలో ప్రత్తి సాగు విధానంలో కొత్త ఉరవడి సృష్టించారు సాంప్రదాయ పద్దతిలో కూలీల కొరత గులాబీ రంగు పురుగు వలన పంట దిగుబడి తగ్గడం తేలికపాటి నేలల్లో పంట దిగుబడి ఆశించడం మేర రానటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం అధిక సాంద్రత పద్దతిలో పత్తి సాగు విధానంపై వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తోంది దీనిలో భాగంగా రామయంపేట మండలంలో మొదటిసారిగా ఈ విధానంలో ప్రత్తి సాగు చేపట్టిన వంటి రాజు అనే రైతు క్షేత్రాన్ని ఇన్ఛార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు సందర్శించారు సందర్భంగా రాజ నారాయణ మాట్లాడుతూ సాంప్రదాయ పద్ధతిలో కంటే అధిక సాంద్రత పద్ధతిలో పత్తి దిగుబడి ఎక్కువగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి రాజుతో పాటు రైతు రాజు పాల్గొన్నారు పత్తి సాగు మనకు ఎర్రం రాజు అనే రైతు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మేము క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ అధిక సాంద్రత పద్ధతి విధానంలో మనకు సుమారు ఎకరాకు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వేల మొక్కలు వస్తాయి మొక్కకు మొక్కకు మధ్య దూరం పదిహేను సెంటీమీటర్లు వరుసకు వరుసకు మధ్య దూరం తొంభై సెంటీమీటర్ల వరకు ఉంటుంది దీనిలో ఎక్కువ మొక్కలు రావడం వల్ల దిగుబడి పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా దీనికి పూత ఖాతాను నియంత్రించడానికి మెఫిక్వాట్ క్లోరైడ్ చమత్కారాన్ని మనకు మార్కెట్లో మందు దొరుకుతుంది అది పిచికారీ చేసినట్టయితే సమర్థవంతంగా మనకు దిగుబడి సుస్థిరంగా వచ్చే అవకాశం ఉంది ఈ అధిక సాంద్రతా పద్ధతి విధానం వల్ల పత్తి సాగులో మనము అధిక దిగుబడి సాధించడంతో పాటు ఒకేసారి కోతకు వచ్చే అవకాశం ఉంది మనకు ముఖ్యంగా రైతులకు కూలీల కొరత ఉంది కాబట్టి ఒకేసారి కోత రావడం వల్ల రైతుకు కూలీల కొరతను కూడా సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈసారి మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ అధిక సాంద్రత పద్ధతి విధానంలో పత్తి సాగు విధానంపై రైతులకు మేము అవగాహన కల్పించడం జరుగుతుంది అందులో భాగంగా మనకు మొట్టమొదటిగా మన రామపేటలో మనకు రాజు అనే రైతు మన గ్రామపేట పరిధిలో ముందుకు రావడం వల్ల మేము వ్యవసాయ శాఖ ద్వారా ఆయన అభినందిస్తున్నాం